కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా భారత్ దక్షిణాఫ్రికా జట్లు ఇవాళ తలపడనున్నాయి. వరుస విజయాలతో దూసుకెళ్తున్న భారత్కు అసాధారణ ఆట కనబరుస్తున్న సఫారీ కూడా అంతే స్థాయిలో పోటీకి సవాల్ విసిరుతోంది. మరోవైపు కోహ్లీ పుట్టినరోజు కావడంతో మ్యాచ్ గెలిచి గిఫ్ట్గా ఇవ్వాలని రోహిత్ శర్మ భావిస్తోంది. ఇక ఇరు జట్లు మార్పులు లేకుండా బరిలోకి దిగే అవకాశముండగా మ్యాచ్ మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభం కానుంది. నెదర్లాండ్స్ చేతిలో అనూహ్య పరాజయం మినహాయిస్తే ఈ టోర్నీలో దక్షిణాఫ్రికా జోరు మామూలుగా లేదు. ఆస్ట్రేలియాను 134, ఇంగ్లాండ్ను 229, న్యూజిలాండ్ను 190 పరుగుల తేడాతో ఓడించింది. ప్రపంచకప్ చరిత్రలోనే అత్యధిక స్కోర్ 428ని నమోదు చేయడమే కాక ఇంకో 3 సార్లు 350కి పైగా స్కోర్లు సాధించింది. కాబట్టి సఫారీలతో టీమిండియాకు అంత తేలిక కాకపోవచ్చు. ఈ మ్యాచ్ గెలిచే జట్టే గ్రూప్ దశలో అగ్రస్థానంతో ముగించే అవకాశం ఉంది.